ముత్యాలు వెండి నగలు ధరించేటప్పుడు శాస్త్రాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు లేదంటే తీవ్ర పరిణామాలు జరుగుతాయని జ్యోతిష పండితులు హెచ్చరిస్తున్నారు మరి ముత్యాలు ఎవరు ధరించాలి ఎవరు ధరించకూడదు అలాగే వెండి నగలు ఎవరు ధరించాలి ఎవరు ధరించకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే మహిళలు సాధారణంగా వెండి నగలు ముత్యాల హారాలు ధరించడం చాలా సాధారణమైన విషయం కానీ నిజమైన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అవి మీకు హాని చేస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి అంటే చందమామ ముత్యం అంటే శుక్రగ్రహం ఇవి మన శరీరంలో నీటిని కఫాన్ని కంట్రోల్ చేస్తాయి అంతేకాదు ముత్యాలు వెండి నగలు ధరించడం వల్ల మన మనస్సు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మెదడు చురుగ్గా మారుతుంది అయితే వాటిని శాస్త్ర పద్ధతుల ప్రకారం మాత్రమే ధరించాలి అలా కాకుండా మనకు నచ్చినట్లుగా అవగాహన లేకుండా ధరిస్తే మాత్రం చాలా విపరీత నష్టాలు జరుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఎనిమిది రకాల నష్టాలు కలుగుతాయంటున్నారు అవేంటంటే మీరు ఉద్రేక మనస్తత్వం కలిగిన వారైతే ఎట్టి పరిస్థితుల్లో మీరు ముత్యాల హారాలు వెండి నగలు వాడకూడదు ఉదాహరణకు మీరు ఎమోషనల్లో బాగా కోపం తెచ్చుకుంటే ఇవి మీలో కోపాన్ని మరింత పెంచుతాయి అదే మీరు నిరాశలో ఉంటే ఇవి మీలో నిరాశను మరింత పెంచుతాయి శాస్త్రం ప్రకారం మీ చందమామ పన్నెండవ లేదా పదవ గృహంలో ఉంటే మీరు ముత్యాలు ధరించకూడదు అలా ధరిస్తే మీకు అనారోగ్యాలు వస్తాయి వృషభ రాశి మిథున రాశి కన్యారాశి మకర రాశి కుంభరాశి వారు ముత్యాల నగలు ధరించకూడదు అవి వారికి చాలా హాని చేస్తాయి శుక్రుడు బుధుడు శని గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉండే రాసుల వారు కూడా ముత్యాలు ధరించకూడదు అలా చేస్తే వారి ప్రతి పనిలోనూ హాని జరుగుతుంది ముత్యాలతో వజ్రాలు పచ్చ నీలమణి గోమేదికమణి కలిపి వాడితే వారు నష్టాలు పొందుతారు గుర్తుంచుకోండి ముత్యాలతో పసుపు పుష్యరాగం పగడాలు మాత్రమే కలిపి తొడుక్కోవచ్చు మీ మనస్సు కల్లోలంగా ఉన్నా మీ రాశిలో చందమామ బలహీనంగా ఉన్నా మీరు ముత్యాల హారాల వంటివి ధరిస్తే మీకు చాలా ప్రయోజనాలు కలుగుతాయి కానీ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ధరిస్తే అవే ముత్యాలు మీకు హాని చేస్తాయి ఆస్ట్రాలజీ ప్రకారం మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి వారికి వెండి వల్ల హాని జరుగుతుంది వారు వెండి నగలు వాడకూడదు రాశి చక్రం ప్రకారం మీకు చందమామ అనుకూలంగా లేనప్పుడు మీరు వెండి ముత్యాలతో చేసిన వస్తువులను ఇవ్వకూడదు తీసుకోకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి